హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెక్ వాల్ ఇన్ తెలుగు. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్స్ కావాలనుకుంటే బెల్ పైన క్లిక్ ఇవ్వండి, మీకు నేను చేసే వీడియోస్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను 4 వాట్సాప్లు ఒక ఆండ్రాయిడ్ మొబైల్లో యూజ్ చేసుకోవడం ఎలానో చెప్పబోతున్నాను. 4 వాట్సాప్లు మనం ఒక ఆండ్రాయిడ్ మొబైల్లో వాడచ్చు. రూట్ అనేది ఎలాంటి అవసరం లేదు ఫ్రెండ్స్, ఓన్లీ ఆండ్రాయిడ్ మొబైల్ సరిపోతుంది. ప్లేస్టోర్లో మీరు వాట్సాప్ను టైప్ చేయండి. సో ఫస్ట్ వాట్సాప్ వస్తుంది. సో ఇది మన రెగ్యులర్ వాట్సాప్ అండి, ప్రతి ఫోన్లో దాదాపు అందరు వాడుతూ ఉంటారు. సో ఇది ఓపెన్ చేసుకోండి, ఈ విధంగా వాడచ్చు. ఇది ఫస్ట్ వాట్సాప్ అండి. నౌ నేను చెప్పబోయేది సెకండ్ వాట్సాప్ అండి. సెకండ్ వాట్సాప్ కోసం మీరు చేయాల్సిన పని, మీ యూసీ బ్రౌజర్ కానీ క్రోమ్ కానీ మీ మొబైల్ ఏది ఉంటుంది ఓపెన్ చేయండి. దీనిలో గూగుల్లో జీబీ వాట్సాప్ అని టైప్ చేయండి. ఒకవేళ మీకు ఇలా వెతకడం కష్టం అనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ లింక్ పెట్టాను, ఆ లింక్ పైన క్లిక్ ఇవ్వండి. డైరెక్ట్ జీబీ వాట్సాప్ డౌన్లోడ్ అవుతుంది. ఇలా మొదట వచ్చిన లింక్ని క్లిక్ చేయండి, జీబీ వాట్సాప్ని. సో ఇలా వచ్చాక దీనిలో మీరు ఇక్కడ డౌన్లోడ్ గెట్ జీబీ వాట్సాప్ డౌన్లోడ్ కనిపిస్తుంది, డౌన్లోడ్ చేయండి. సో ఇలా వచ్చాక మీరు చేయాల్సిన పని డౌన్లోడ్ అని క్లిక్ ఇవ్వండి. సో దీనిలో ఇక్కడ మీకు సేవ్ అనే ఆప్షన్ వచ్చింది, మీరు డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. సో అది ఇక్కడ డౌన్లోడ్ యాడ్ అయిపోయింది. సో చూద్దాం అది డౌన్లోడ్ అవుతుందా లేదా అన్నది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలా డౌన్లోడ్ అయ్యాక ఇక్కడ ఇన్స్టాల్ని ప్రెస్ చేయండి. ఇలా నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఓపెన్ అయ్యాక సేమ్ మీ రెగ్యులర్ వాట్సాప్ లాగా కొత్త నెంబర్తో రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ చేశాక ఇలా వస్తుంది. సో దీనిలో చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయండి, మన నార్మల్ వాట్సాప్ కన్నా దీనిలో చాలా వాట్సాప్ ఉంటాయండి. జీబీ సెట్టింగ్స్, దీనిలో మనం థీమ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు, చాలా ఉన్నాయని ఆప్షన్లు. పోక్మ్యాన్ చాలా 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 ఉన్నాయండి దీనిలో. నేను ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇక్కడ అప్లై అనేసాను. సో అది మనకు డౌన్లోడ్ అయిపోతుంది. సో థీమ్ అప్లై అయిపోయింది. రిజిస్టర్డ్ నౌ అంటే ఓన్లీ యాప్ అనేది క్లోజ్ అయ్యి మళ్ళీ ఓపెన్ అవుతుంది, ఫోన్ అనేది రిజిస్టర్ కాదు ఫ్రెండ్స్. ఓన్లీ యాప్ అనేది క్లోజ్ అయ్యి రిజిస్టర్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది వాట్సాప్ ఎలా ఉందో. వాట్సాప్ ఇలా కూడా మనం వాట్సాప్ వాడచ్చు. ఇది జీబీ వాట్సాప్ అండి. సో దీంతో మనకు 2 వాట్సాప్లు కంప్లీట్ అయ్యాయి. సో ఇప్పుడు 3 వాట్సాప్ అండి. మీ యొక్క మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్లో ప్యారలల్ స్పేస్ అని ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయండి. సో నేను ఇన్స్టాల్ చేయలేదు, చేస్తున్నాను. ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. స్టార్ట్ ఇక ఫ్రెండ్స్, ఈ ట్రిక్ అన్ని తీసేయండి, ఈ మనకన్నీ అవసరం లేదు. మీరు అన్ని 2 వాడుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కానీ, బీచక్ కానీ, లైన్ కానీ, వాట్సాప్ కానీ, మీరు ఎన్ని అప్లికేషన్లు అయినా 2 వాడచ్చు. మనకు కావాల్సింది వాట్సాప్, జీబీ వాట్సాప్ 2 అండి. సో నేను యాడ్ టు ప్యారలల్ స్పేస్ అన్నాను. సో ఇది 2 మనకు ప్యారలల్ స్పేస్కి. సో ఫ్రెండ్స్ మనకు 2 వాట్సాప్లు అయిపోయాయి. ఇది 3rd వాట్సాప్, ఇది 4th వాట్సాప్ అనుకోండి. సో నేను దీన్ని 3rd పైన క్లిక్ ఇచ్చాను వాట్సాప్ని. సో ఇప్పుడు అది వాట్సాప్ ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఉన్న 3rd నెంబర్ని దీనిలో రిజిస్టర్ చేయండి.